ఆర్కే 24/7 న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దేశ రాజధానిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. ఆకట్టుకున్న సైనికుల విన్యాసాలు. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఎగరవేసిన మహనీయుల చిత్రపటాలకు నివాళులు అర్పించిన సీఎం జగన్. తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో ఐఎన్ఎస్ సర్కార్ పెరేడ్ మైదానంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవం. నౌకాదళ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన వైస్ అడ్మిరల్ విశ్వజిత్ దాస్ గుప్తా. హెరిటేజ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మల్లారెడ్డి. చెప్పులేసుకుని జాతీయ జెండా ఆవిష్కరించిన జనసేనాని పవన్ తీరుపై మండిపడుతున్న యువత. రేపు ప్రారంభం కానున్న నారా లోకేష్ శివగలం పాదయాత్ర. శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన లోకేష్. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విశిష్ట అతిథి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సీసీ, ప్రధాని మోదీ, అతిరథ మహారథులతో పాటు ఆహుతులను త్రివిధ దళాలు, బీఎస్ఎఫ్, వివిధ రెజిమెంట్లకు చెందిన సైనికులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సైనికులు ప్రదర్శించిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా లేచాయి. డేర్ డెవిల్స్ బృందం మోటారు సైకిళ్లపై చేసిన సాహస ప్రదర్శనలు రోమాలు నిక్కపొడిచేలా చేశాయి. ఇక బీఎస్ఎఫ్ ఒంటలు పరేడ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతర్జన గాడ్ సలమే షోస్ అంతర్జన గాడ్ బజోబ్ షోస్ The buglers sounding the rouse and the guard commander squadron leader Akash Ganghas ordering salami shastra or salute with arms marking the completion of 2 minutes of silence. Silence eclipsing words till nothing is heard. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండా ఎగరవేసిన ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
कार्यक्रम में सीएम सेक्रेटरी के धनंजय रेड्डी सीएम अडिशनल सेक्रेटरी डॉक्टर नारायण भरत गुप्ता इतर सीएमओ अधिकारुलु पाल्गोन्नारु। जनगणमन अधिनारत भाग्य विधाता जलधि तरंगा तव शुभ नामे जागे गाहे तव जय गाथा। కొవ్వూరులోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మాధ్యులు డాక్టర్ తానేటి వనిత జాతీయ జెండా ఎగరవేసి రాష్ట ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులకు, సిబ్బందికి స్వీట్స్ పంచి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని జనవరి 26న ఆమోదించిన సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని హోంమంత్రి వనిత తెలిపారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం అవసరమని బీఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటైందన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారత పౌరులందరికీ సమన్యాయం కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ గణతంత్ర వేడుకలు జరుపుకోవడంలో ముఖ్యంగా ఈ జనవరి 26వ తేదీనే మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ రోజున రాజ్యాంగాన్ని ఆమోదించిన దినం కనుక మనం దీన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మనకి స్వతంత్రం రావడానికి ముందు 200 సంవత్సరాలు మన బ్రిటిష్ పాలనలో మగ్గిపోయి ఉన్నాం. అలాంటి పాలన నుండి మనందరికీ కూడా 1947లో ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి అని చెప్పి మరి ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఆయన చైర్మన్గా ఒక కమిటీ ఫామ్ చేసి వేరే దేశాల నుండి కూడా రాజ్యాంగాలను రప్పించి వాటిని స్టడీ చేసి ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా న్యాయం జరిగే విధంగా ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మొత్తం ప్రపంచం మొత్తంలో అతిపెద్ద రాజ్యాంగం ఎక్కడ ఉంది అంటే లిఖితపూర్వకంగా మన భారతదేశ రాజ్యాంగమే అతిపెద్దది. ఈ రోజున ఆ రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి కూడా వారి హక్కులు, వారికి స్వతంత్రాన్ని, స్వేచ్ఛని ఇచ్చే విధంగా మరి ఇటువంటి ఇబ్బంది కలగకుండా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన జనసేనాని పవన్ కళ్యాణ్ అనంతరం మహనీయుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అయితే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మరియు నాదెండ్ల మనోహర్ చెప్పులు వేసుకుని జెండా వందనం చేయటం విమర్శలకు తావిచ్చింది. అనంతరం పార్టీ నాయకులతో సమావేశమైన జనసేనాని పలు అంశాలపై చర్చించారు. తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో ఐఎన్ఎస్ సర్కార్ పెరేడ్ మైదానంలో 74వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. నౌకాదళ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా శుభాకాంక్షలు తెలిపారు. పరేడ్లో ఉన్న సిబ్బందిని ఉద్దేశించి కమాండర్ ఇన్ చీఫ్ తన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు కవాతులో ఉన్న పురుషులు మరియు మహిళలు వారి నిష్కల్మషమైన హాజరు మరియు స్మార్ట్ డ్రిల్ ను అభినందించారు. And therefore we celebrate 26 November as the Constitution Day. But it is not a very well known fact why we celebrate Republic Day on 26th of January and not on 26th of November. So 26th of January has a great significance in the history of India. It has great significance in our Indian nationalist movement. It was on this day in the year 1930
that the nationalist leaders మహబూబాబాద్ జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కె శశాంక జెండా ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జెండా ఎగరవేశారు. బారాసా జిల్లా కార్యాలయంలో ఎంపీ బారాసా జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావుతో కలిసి జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయగా ఎమ్మెల్యే భానుతు శంకర్ నాయక్ తన క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరవేసి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత భాగ్య విధాతా పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమున గంగ ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాదా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే బోలో స్వతంత్ర భారత్ కీ బోలో స్వతంత్ర భారత్ కీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పేరిట నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా అరకు లోయలో మోటార్ బైక్ ర్యాలీ బుధవారం నిర్వహించారు. అరకు లోయ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 500 మోటార్ బైక్లతో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. జైపూర్ జంక్షన్ నుండి ప్రధాన రహదారి మీదుగా స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వరకు నినాదాలతో కూడిన బైక్ ర్యాలీ జరిగింది. స్థానిక తెలుగు యువత నాయకులు కిల్లో శ్యామ్ విస్తృత ఏర్పాట్లతో జైపూర్ జంక్షన్ నుండి 6 మండలాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. అతి దూరంగా లేవు, చాలా దగ్గరగా సమీపంలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా అందరూ కూడా ప్రతి ఒక్క యువతరు కూడా గతంలో ఉద్యోగాలు అయినా సరే, నిరుద్యోగ భృతి అయినా సరే, ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా సరే, స్కాలర్షిప్లు అయినా సరే, ఏదైనా సరే యువత యువకులకి ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా తీసిన ప్రయత్నం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత, వైసీపీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, వైసీపీకి మంత్రులు వచ్చిన తర్వాత యువత యువకులను పట్టించుకునే పరిస్థితి లేదు. చదువుకున్న పిల్లలకి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందరిని అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. అందరినీ కూడా సోమరపోతులు చేసి వాళ్ళని అందరినీ కూడా ఈరోజు చూస్తే మత్తు మంది ఎక్కడ దొరుకుతుందంటే మన రాష్ట్రంలో చిరునామాగా చెప్తున్నారు. ఈ రాష్ట్రం తీసుకొస్తుంది. కావున మేము ఒకటే చెప్తున్నాం, యువగలానికి మా మద్దతు తెలియజేస్తున్నాం. యువగలంలో మేము అందరూ పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మా రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగరేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తున్నాం. రామరాజ్యం తీసుకొస్తున్నాం అనే సందర్భంగా ఈరోజు మేము ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ నియోజకవర్గ మూలల నుంచి కూడా యువతకులందరూ కూడా వచ్చి సంఘీభావం తెలియజేయడం కూడా అందరూ కూడా మరి అందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత యువకులు యూత్ ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరు కూడా కోరుకునే ఒకే ఒక విషయం, లోకేష్ బాబు గారు పాదయాత్రలో పాల్గొనాలి. లోకేష్ బాబు గారు పాదయాత్ర యువగలాన్ని సక్సెస్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాంటి పాదయాత్రకి ఆంక్షలు పెడుతున్నారు. చీకటి జీవోలు తీసుకొచ్చి ఎవరిని బయటకు రానివ్వని విధంగా ఈరోజు అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం పక్కన నెట్టేశారు. బ్రిటిష్ పరిపాలన కొనసాగుతుందా అని ఒక అనుమానం ప్రతి ఒక్క తెలుగు వాడి యొక్క గుండెల్లో ఉంది. అది మేము ఒకటే చెప్తున్నాం, ఏ రోజైతే 27న లోకేష్ బాబు గారు మొదటి అడుగు పాదయాత్రకు పడుతుందో ఆ రోజే వైసీపీ ప్రభుత్వానికి పతనం మొదలవుతుంది. రిపబ్లిక్ డే సందర్భంగా విశాఖలోని ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగ ధ్వంసాన్ని ఆపాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమంలో సిపిఐఎంఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి ఇతరులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు బీజేపీ ప్రభుత్వంతో పాటు సంఘ పరివార శక్తులు భారత రాజ్యాంగంలోని విలువైన మౌలిక సూత్రాలను ధ్వంసం చేయాలని చూస్తున్నారని అన్నారు. మనుధర్మ సూత్రాన్ని ప్రజలపై రుద్దాలని చూస్తున్నారని తెలిపారు. ప్రజలకు అవసరమైన విలువైన మౌలిక సూత్రాలను కాలరాసి నియంతృత్వ పోకడలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. అనేక మతాలు కులాలు భాషలకు నిలయమైన భారతదేశాన్ని ఫెడరల్ వ్యవస్థ మాత్రమే కాపాడగలదని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగ ఫలాలను ప్రజలకు అందనివ్వకుండా చేస్తున్నారని వెల్లడించారు. నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఆఫీసుగా వామపక్ష పార్టీలు పోరాటం చేస్తాయని తెలిపారు. భారత రిపబ్లిక్ గా అవతరించిన దినం ఈరోజు భారత రాజ్యాంగాన్ని
మనందరం స్మరించుకుంటాం. భారత రాజ్యాంగంలో ముఖ్యమైన గొప్ప విషయాలు ఈరోజు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, స్వావలంబన, ఇవి కీలకమైన గుండెకాయ లాంటి విధానాలు. ఈరోజు బీజేపీ సంఘ్ పరివార్ శక్తులు కేంద్రంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలోనూ అలాగే బయట కూడా ఈ విలువైన మౌలిక సూత్రాలను ఈరోజు కూల్చివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా మన రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. పాత సనాతన విధానం పేరుతో మనుధర్మ శాస్త్రాన్ని, మనధర్మ విధానాన్ని రుద్దాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే భారత రాజ్యాంగంలో ఉన్న ఈ మౌలికమైన గొప్ప విషయాలను ఈరోజు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యానికి మౌలికమైనవి ప్రాథమిక హక్కులు, వ్యక్తి స్వాతంత్రం, పత్రికా స్వేచ్ఛ, వాక్సభ స్వాతంత్రాలు, ఇవి వీటన్నింటిని కాలరాసి ఒక నిరంకుశ నియంతృత్వ పోకడని ఈరోజు భారతదేశంలో బీజేపీ కేంద్ర సర్కార్ రుద్దుతా ఉంది. అలాగే భారతదేశం వైవిధ్యమైన దేశం, అనేక మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు ఉన్న వైవిధ్యమైన దేశాన్ని ఈరోజు ఫెడరల్ వ్యవస్థ మాత్రమే కాపాడగలదు. కానీ ఒక కేంద్రీకృత నియంతృత్వ పాధిపతి మీద మన రాష్ట్ర భారత రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఫెడరలిజానికి తూట్లుబడుస్తుంది. ఈరోజు రాష్ట్రపతి గారు ఈరోజు ఆమె ప్రసంగం చేశారు. దానిలో చాలా గొప్ప విషయాలు చెప్పారు. భాషనందా అన్ని భాషలని గౌరవించాలని చెప్పి చెప్పారు. ఒకవైపున శుద్ధులు అలా ఉంటాయి, మొత్తం రోజు అన్ని భాషలని నాశనం చేయాలి, ఈ దేశంలో సంస్కృతం, హిందీ తప్ప ఇంకేం ఉండకూడదని చెప్పేసి చెప్పట్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యా విధానాన్ని కనెక్ట్ చేస్తూ ఉంది. అలాగే ఈరోజు దళితుల మీద, మైనార్టీల మీద, మహిళల మీద ఇటువంటి దాడులు విపరీతంగా విస్తారంగా పెరుగుతున్నాయి. పురుషమ్యాల వైషమ్యాల రచ్చగొట్టబడుతున్నాయి. సామాజిక న్యాయానికి పూర్తిగా తూట్లు పడుతున్నారు. అలాగే ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పేరుతో ఒక ప్రభుత్వ రంగ సంస్థని పూర్తిగా ధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తుంది. దేశం మొత్తం మీద ప్రభుత్వ రంగాన్ని 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చార్మినార్ దగ్గర డిపిఎస్ స్కూల్స్ వారు నిర్వహించిన హెరిటేజ్ వాక్ చార్మినార్ నుండి ఫలక్నామా ప్యాలెస్ వరకు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. టెక్కలి అభయం యువజన సేవా సంఘం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించారు. రక్తదానం చేయండి, ప్రాణదత్తలవ్వండి అనే నినాదంతో టెక్కలి జిల్లా ఆసుపత్రిలో రక్తం నిల్వలేక రోగులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని రిపబ్లిక్ డే పర్వదినాన్ని 16 మంది సభ్యులు రక్తదానం చేసి ఆదర్శనీయంగా నిలిచారు. అభయం యువజన సేవా సంఘం పిలుపు మేరకు వచ్చి రక్తదానం చేసిన ప్రతి సభ్యునికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా హాస్పిటల్ ఆర్ఎంఓ శ్రీరాములు చేతుల మీదుగా సర్టిఫికెట్తో పాటు జ్ఞాపికను బహుకరించినట్లు అభయం యువజన సేవా సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు. మా అభయం యువజన సేవా సంఘం తరఫున ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని అనుకుంటాము. అయితే మన టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం కొరత అనేది ఉందని తెలుసుకోవడం జరిగింది. ఈ పర్వదినాన నలుగురు పేదవాళ్ళకు రక్తదానం చేస్తే మంచిదనే ఆలోచనతో మా గ్రూప్లో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క సభ్యుడు కూడా స్పందించారు. స్పందించి ఈరోజు సుమారుగా 15 మంది సభ్యులు ముందుకొచ్చి రక్తదానం అనేది చేయడం జరిగింది. ఏంటంటే రక్తదానం అనేది సమానంగా ప్రాణదానంతో సమానంగా రక్తదానం అంటే కనుక ప్రతి ఒక్క దాత కూడా ఇదే విధంగా రక్తదానం చేసి నలుగురు ప్రాణాలు కాపాడుతారని మా అభయ యువత సేవా సంఘం నుంచి కోరుకుంటున్నాము. ఈ రోజు ఇంత మంచి మాకు అవకాశం ఇచ్చినటువంటి మన టెక్లీ బ్లడ్ బ్యాంక్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన టెక్లీ హాస్పిటల్ ఆర్ఎంఓ గారు శ్రీరాములు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇటువంటి మంచి అవకాశాలను మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవకాశం ఉన్నప్పుడల్లా రక్తదానం చేయడానికి మా సభ్యులు ఉంటారని సార్ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలంలో ఈరోజు 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, అనగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు పురస్కరించుకుని, వట్టిపల్లి మండలంలో ఈరోజు 7:30 పోలీస్ స్టేషన్లో జెండా ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీస్లో మరియు ఎంఆర్ఓ ఆఫీస్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జెండాలు ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్లో మిగతా ఆఫీసులలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ కె మనోహర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే అడ్మిన్ ఆఫీస్ ముందు నాగర్ కర్నూలు జిల్లా అదనపు ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. అదేవిధంగా రిపబ్లిక్ డే ప్రాముఖ్యతను పోలీస్ సిబ్బందికి వివరించడం జరిగింది. మెదక్ జిల్లా కొల్చార మండలంలో గణతంత్ర దినోత్సవం కన్నుల పండుగలా జరిగింది. కొల్చార మండలంలో గ్రామ పంచాయతీ మరియు ఎంపీడీఓ ఆఫీస్ మరియు ఎంఆర్ఓ ఆఫీస్ కస్తూరిబా స్కూల్ ప్రతి ఆఫీస్ ఎదుట జెండా పండుగ జరిగింది. జెండా పండుగను ఉద్దేశించి ఎంపీపీ మంజులా కాశీనాథ్, జడ్పీటీసీ మేఘమాల సంతోష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, శుభదినం మరియు 74వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. ఎంతో మంది అమరవీరుల ప్రాణాలు అర్పించారు. గాంధీ అంబేద్కర్ లాంటి ఎంతో మంది అమరవీరులు ప్రాణాలు త్యాగం చేశారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ మంజులా కాశీనాథ్, జడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎంఈఓ నీలకంఠం, సర్పంచ్ ఉమా రాజాగౌడ్, ఎంపీటీసీ అరుణకృష్ణ, ఉప సర్పంచ్ చెన్నయ్య, వార్డు మెంబర్స్, గ్రామస్తులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, జర్నలిస్టుల హక్కులను కాపాడుకోవటమే ధ్యేయంగా తమ యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ అన్నారు. బుధవారం నాడు నారాయణఖేడ్లో జరిగిన నియోజకవర్గ స్థాయి జర్నలిస్టుల సమావేశానికి వెళ్తుండగా మార్గ మధ్యలో జోగిపేటలో జర్నలిస్టులతో కలిసి మాట్లాడారు. సందర్భంగా జర్నలిస్టులు ఆయన్ని మర్యాదపూర్వకంగా ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జోగిపేట పట్టణంలో సాయి డిగ్రీ కళాశాల ఆవరణలో ఆంధోల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి యూనియన్ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ జోగిపేట ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిందని ఆయన కొనియాడారు. అట్టహాసంగా రా జిల్లా మహాసభకు విజయవంతమైంది. అప్పటికి జిల్లాలో మహాసభలు జరగలేదు, సమావేశాలు జరిగేవి, కానీ తొలి మహాసభ మాత్రం ఆంధ్ర మహాసభ జోగిపేటలో జరిగింది. వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమానికి కూడా ఇదే నాణ్యం కలిగింది. చాలా అసలు ఆ రోజు ఆ చైతన్యం జోగిపేటలో వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమం అనేది రాష్ట్రానికి ఒక స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ వర్కింగ్ జర్నలిస్ట్ ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. అది మెదక్ డిస్ట్రిక్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పేరు మెదకు సీమ పేరు మీద ఆ సంఘం పెళ్లి జరిగింది. మరి అంతటి స్ఫూర్తి ఈ గడ్డకు ఉంది. ఈ గడ్డ మీద అలాంటి వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమాల చరిత్ర తెలియవలేదు. అసలు ఈ సంఘానికి ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత ప్రతిష్ట తెలియనోళ్ళు. జాన్ భాడ్ మసీదులో గణతంత్ర దినోత్సవం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. దేశభక్తిని చాటుకున్న ముస్లిం సోదరులు కులమతాలు వేరైనా మానవులందరూ కూడా ఒకే దేశ పౌరులు, ప్రతి ఒక్కరూ కూడా దేశాన్ని ప్రేమించాలి అనే నేపథ్యంలో ముస్లింలు జెండా ఆవిష్కరణ చేశారు. వివిధ సోషల్ సేవా కార్యక్రమాలు చేసిన వారిని గుర్తించి వారికి ఘనంగా సీల్డు బహుకరించి శాలువాతోటి సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు మరియు ముస్లిం సోదరులందరూ పాల్గొన్నారు. మంగళగిరి పట్టణంలో గౌతమ బుద్ధ రోడ్లో గల గ్రేట్ ఇండియా ఫాస్ట్ ఫుడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన గౌరవ సీఐ అంకమరావు చే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హోటల్ యాజమాన్యం పలువురు పెద్దలు పాల్గొన్నారు. Yeah.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశ రాజధానిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, ఆకట్టుకున్న సైనికుల విన్యాసాలు. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఎగరవేసిన మహనీయుల చిత్రపటాలకు నివాళులు అర్పించిన సీఎం జగన్. నౌకాదళ ప్రధాన స్థావరంలో ఐఎన్ఎస్ సర్కార్ పెరేడ్ మైదానంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవం. నౌకాదళ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన వైస్ అడ్మిరల్ విశ్వజిత్ దాస్ గుప్తా. హెరిటేజ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మల్లారెడ్డి. చెప్పులేసుకుని జాతీయ జెండా ఆవిష్కరించిన జనసేనాని పవన్ తీరుపై మండిపడుతున్న యువత. రేపు ప్రారంభం కానున్న నారా లోకేష్ శివగలం పాదయాత్ర, శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన లోకేష్. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.